ఉత్తరాది రాష్ట్రాల్లో ఏటా అత్యంత వైభవంగా నిర్వహించే కాంవడ్ యాత్రకు యూపీ సర్కార్ అనుమతినిచ్చింది. కరోనా థర్డ్ వేవ్ పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తుంటే కాంవడ్ యాత్రకు అనుమతి ఇవ్వడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ క్లిష్ట సమయంలో యాత్రను ఎందుకు అనుమతించారో సమాధానం చెప్పాలంటూ ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది. కరోనా వైరస్ మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. మరోవైపు థర్డ్ వేవ్ ముప్పుపై వైద్యులు అప్రమత్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కావన్ యాత్రకు అనుమతి ఇవ్వడం ఏమాత్రం సరికాదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. తోటి రాష్ట్రం ఉత్తరాఖండ్ ఈ యాత్రను రద్దు చేసింది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సైతం ఈ యాత్రని రద్దు చేసినట్లు ప్రకటించారు. అయినప్పటికీ వేలాది మంది భక్తులు పాల్గొనే ఈ యాత్రకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సుమోటగా స్వీకరించింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వానికి నోటీసుల్ని జారీ చేసింది. ఏప్రిల్లోనూ కరోనా వైరస్ సెకండ్ వేవ్ కు ముందు ఉత్తరాఖండ్లో కుంభమేళకు అనుమతినిచ్చారు. దీంతో మహమ్మారి వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణమైందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. కుంభమేళాలో పాల్గొన్న సాధువులు సైతం కరోనాతో మృతి చెందారు. ఇప్పుడు కూడా అదే తరహాలో కావన్ యాత్ర నిర్వహించడానికి అనుమతి ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది. యూపీ సర్కార్కు నోటీసుల్ని జారీ చేసింది. నుంచి కాంవడ్ యాత్రకు యూపీ ప్రభుత్వం భక్తుల్ని అనుమతించనుంది. ఈ యాత్రలో భాగంగా ఏటా శ్రావణ మాసంలో పక్షం రోజుల పాటు శివభక్తులు గంగానది జలాల్ని సేకరిస్తుంటారు. కఠిన ఆంక్షల మధ్య పరిమిత సంఖ్యలో కాంవడ్ యాత్ర జరుగుతుందని తాజాగా యూపీ ప్రభుత్వం తెలిపింది. యాత్రికులు తమ వెంట ఆర్టీపీసీఆర్ నెగిటివ్ నివేదికను తప్పనిసరిగా తెచ్చుకోవాలని స్పష్టం చేసింది. అయితే మరో రాష్ట్రం ఉత్తరాఖండ్ మాత్రం కాంవడ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కోట్లాది మంది పాల్గొనే మతపరమైన కార్యక్రమాలకు అనుమతులిస్తే థర్డ్ వేవ్ కు అవకాశాలు పెరుగుతాయన్న వైద్య నిపుణుల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రజలు చనిపోవడాన్ని దేవుళ్లు కూడా కోరుకోరు అంటూ ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వ్యాఖ్యానించారు. తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలు కోవిడ్ ఆంక్షలు సడలించాయి. దాంతో పర్యాటక ఆధ్యాత్మిక ప్రాంతాలకు ప్రజలు పోటెత్తుతున్నారు. దీనిపై స్వయంగా ప్రధాని కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మనం ఆహ్వానిస్తేనే కరోనా వస్తుంది, వైరస్ నిబంధనల్ని ఉల్లంఘించవద్దంటూ ప్రజల్ని హెచ్చరించారు. పూరీ జగన్నాథ్ రథయాత్ర, కాంవడ్ యాత్రలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా ఇటీవల అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజాగా నేరుగా సుప్రీంకోర్టు రంగంలోకి దిగి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఇకనైనా ఇటువంటి యాత్రల్ని, జనసమూహాలు, గుమిగుడే కార్యక్రమాలకు ప్రభుత్వాలు కొంతకాలమైనా అనుమతి ఇవ్వకుండా ఉండాలని పలువురు కోరుతున్నారు. యూపీలో కోవిడ్ పాండమిక్ ని అదుపు చేయడంలో ఆ రాష్ట ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అద్భుతమైన కృషి చేశారని ఆస్ట్రేలియన్ ఎంపీ క్రేగ్ కెల్లీ ప్రశంసించారు. తమ దేశంలో దీన్ని తమ ప్రభుత్వం కంట్రోల్ చేయలేకపోతోందని, ఇది అసమర్థ ప్రభుత్వమని విమర్శిస్తూ ట్వీట్ చేసిన ఆయన, యూపీలో కోవిడ్ పాండమిక్ ని అదుపు చేయడంలో ఆ రాష్ట ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అద్భుతమైన కృషి చేశారని ఆస్ట్రేలియన్ ఎంపీ క్రేగ్ కెల్లీ ప్రశంసించారు. తమ దేశంలో దీన్ని తమ ప్రభుత్వం కంట్రోల్ చేయలేకపోతోందని, ఇది అసమర్థ ప్రభుత్వమని విమర్శిస్తూ ట్వీట్ చేసిన ఆయన, యోగి తమకు సాయపడాలని కోరారు. వెల్డన్ టు ఇండియాస్ స్టేట్ ఆఫ్ యూపీ అండ్ ఇట్స్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ అని కొనియాడారు. కోవిడ్ వేవ్ ని అణచివేయడంలో యోగి నేతృత్వంలోని మేనేజ్మెంట్ అత్యంత సమర్థంగా చర్యలు తీసుకోగలిగిందన్నారు. హెల్త్ వర్కర్లు, పేషెంట్లు, వైరస్ కు గురైన వారి పట్ల ఆయన ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలు భేష్ అని క్రేగ్ కితాబిచ్చారు. యోగి ఆదిత్యనాథ్ సాయం తీసుకునే అవకాశం మాకుండాలి అన్నారు. గత ఏప్రిల్ నెలలో సెకండ్ వేవ్ ఇండియాలో ఉధృతంగా ఉన్నప్పుడు రోజుకు సుమారు 3 లక్షల కోవిడ్ కేసులు నమోదవుతుండగా, దేశ జనాభాలో 17% జనాభా ఉన్న యూపీలో కేవలం 1% కేసులు నమోదైనట్టు వార్తలొచ్చాయి. నాడు ఇవర్మెక్టిన్ అనే మెడిసిన్ వినియోగాన్ని యూపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రవేశపెట్టి వేల మంది కోవిడ్ రోగుల ప్రాణాల్ని కాపాడిందని ఆ వార్తలు పేర్కొన్నాయి. కాగా ఆస్ట్రేలియాలో కేసులు పరిమితంగానే ఉన్నప్పటికీ ఆ దేశ ఎంపీ యూపీ ముఖ్యమంత్రి పనితీరు పట్ల ఇంప్రెస్ కావడం విశేషం. ఛాంపియన్ ఆఫ్ యూజింగ్ ఇవర్ మెక్టిన్ అని యోగిని క్రేగ్ కెల్లీ పొగుడుతూ ఆ మెడికేషన్ ని రిలీజ్ చేయడంలో ఆయన సహాయాన్ని తాము కోరుతున్నట్టు పేర్కొన్నారు. ఏమైనా ఇది ఇండియా పట్ల ప్రశంసనీయ ట్వీట్ అని అభివర్ణిస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.